ఇప్పుడు మనం ఇక్కడ ఈ పిక్ చూడండి ఒకసారి. ఈ పిక్ లో కనబడుతున్న మోడల్ ఈ స్లిప్ లో ఉన్నటువంటి కొలతలతోని ఒక బ్లౌజ్ మనం కట్ చేయబోతున్నాం. ఆ బ్లౌజ్ వచ్చేసి కొలతలేమో పొడవు 14.5 inches, అలాగే చేతి కొలతకు వచ్చేసరికి 44 inches, ఆ తర్వాత షోల్డర్ కొలతకు వచ్చేసరికి 15 inches, 15 ఇంచులు, అలాగే నడుం కొలతకు వచ్చేసరికి 37 ఇంచులు, 37 ఇంచెస్. అవి బాడీ మెజర్స్. తర్వాత హ్యాండ్కి వచ్చేసరికి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎల్బో హ్యాండ్. ఇక్కడ ఆ ఎల్బో హ్యాండ్కి ఏమో మనం 11 ఇంచులు పెట్టుకుంటున్నాము, అంటే 11 ఇంచెస్. మధ్యలో హ్యాండ్ ఎక్కడైతే తెగుతుందో ఎల్బో దగ్గర లూజు 11.5, 11.5. తర్వాత సెంటర్ లూజ్ ఉంటుంది కదా, ఆ సెంటర్ లూజ్ వచ్చేసరికి 14 ఇంచులు 14 ఇంచెస్. ఆ తర్వాత ఆమోల్ రౌండ్ ఉంటుంది, చంక రౌండ్ 18.5, 18.5. ఈ కొలతలను అనుసరించి ఇప్పుడు మనం ఇక్కడ ఈ పిక్ లో ఉన్న మోడల్ బ్లౌజ్ కటింగ్ చేయబోతున్నాము. కొంచెం హైలో ఉండే బోట్ నెక్, హైలో ఉండే బోట్ నెక్, ఆ కటింగ్ ఎలాగనేది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ ఏం మెజర్ చేసుకోవాలి, లైన్, మార్క్ లైన్, స్టిచ్ లైన్. ఈ కటింగ్ లైన్ అనేది ఇక్కడ వస్తుంది, స్టిచ్చింగ్ లైన్ అనేది ఏదైతే మనకు మార్కింగ్ కనిపిస్తుందో అక్కడికి వస్తుంది. ఈ పొడవు వచ్చేసరికి మనం 14.5 ఇంచులు పొడవు తీసుకోవాలి. ఆ తర్వాత పైకి ఒక మార్కింగ్ అనేది మనం పెట్టాలి. 14.5 ఇంచులు పొడవు తీసుకొని పైకి ఒక మార్కింగ్ అనేది మనం పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది కూడా ఒక లైన్ మార్కింగ్ చేయాలి. ఇక్కడ రెండు ఎందుకోసం అంటే ఈ లైన్లో కటింగ్ ఇస్తాము, ఈ లైన్లో స్టిచ్చింగ్ చేస్తాము. ఇప్పుడు పొడుగు అనేది మనం తీసేసుకున్నాం. తర్వాత మనం, మీరు నా క్లాస్ ని ఫాలో అవ్వాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ ని టచ్ చేయండి. నేను చెప్పే క్లాసులు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, నమస్తే. చాతి లూజ్ తీసుకోవాలి, అంటే బ్లౌజ్ యొక్క లూజ్ తీసుకోవాలి. ఈ బ్లౌజ్ లూజ్ వచ్చేసరికి ఇక్కడ 44 అంగుళాలు అనేది మనకి ఒరిజినల్ చెస్ట్ లూజ్ ఉంది, అంటే ఇక్కడ 4 ఫోల్డింగ్స్ లో మనం కటింగ్ పెట్టుకుంటాం కాబట్టి అది 11 ఇంచులు అనేది మనం తీసుకున్నాం. ఆ తర్వాత దానికి 2 ఇంచులు అనేది కలుపుకుంటాం, ఇది ఖర్చు కోసం. 2 ఇంచులు అనేది ఎందుకు కలుపుకున్నాం, ఖర్చు కోసం కలుపుకున్నాం. ఓకే కదా, ఇక్కడికి వచ్చేసరికి 11 ప్లస్ 2, ఈ సెకండ్ లాస్ట్ డాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రైట్ మార్కింగ్ ఇచ్చేసుకుంటాం. ఇది కటింగ్ చేసే లైన్. ఇక్కడికి వచ్చేసరికి మనం ఖర్చు పెట్టుకున్నాం, ఇది ఒరిజినల్ బాడీ. ఆ తర్వాత మనం భుజము అనేది, నెక్ అనేది ఏ విధంగా మార్క్ చేసుకుంటాం అనేది మీరు చూడండి. ముందు నెక్ విడ్త్ తీసుకుంటాం. ఒరిజినల్గా మనం నెక్ విడ్త్ అనేది 44 ఇంచులు ఛాతి ఉండే వాళ్ళకి 3 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకుంటాము. అప్పుడు ఇక్కడ బోట్ నెక్ కోసం ఏం చేస్తామంటే 1.5 ఇంచ్ అనేది మనం యాడ్ చేసుకుంటాం, అంటే మొత్తం వచ్చేసి 4.5 ఇంచులు నెక్ లూజ్ పెట్టుకుంటాము. ఆ తర్వాత ఈ 4.5 నుండి స్టార్ట్ చేసి 3 వరకు భుజం అనేది మార్క్ చేసుకుంటాం. ఇది నెక్ విడ్త్, ఇది భుజము. ఆ తర్వాత వచ్చేసి చెంక డౌన్కి వచ్చేసరికి మనం ఏదైతే షోల్డర్ ఉందో అందులో హాఫ్ గుర్తించేసుకుంటాం. ఇక్కడ 14 అనేది షోల్డర్ ఉంది, ఆ 14 మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం, అంటే 7 ఇంచులు అనేది చెంక డౌన్ని మనం మార్కింగ్ ఇచ్చుకున్నాం. ఈ 4.5 ఇంచులు ఉంది కదా, ఇది వచ్చేసి అక్కడ మీరు పిక్లో మీకు ఫస్ట్ చూపించాను కదా, చాలా హైక్ ఉంది, డౌన్ లేదు. ఇది మినిమంగా మీరు ఒక 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. 2.5 అయినా ఓకే, కానీ నేను 3 తీసుకున్నాను. 2.5 అయినా పైకి వచ్చేస్తుంది, మరీ పేక పడుతుంది కాబట్టి 3 ఇంచెస్ అనేది నెక్ డౌన్ మనం తీసుకున్నాం. అప్పుడు దీన్ని ఏ విధంగా మార్క్ చేస్తామంటే ఇగోండి ఇలాగా ఇది 1.5 పెట్టి ఇలా మార్క్ ఇచ్చేస్తాము ఇది. ఆ తర్వాత ఇక్కడ లైట్గా ఒక చిన్న కార్నర్ ఇచ్చుకుంటాం క్రాస్ ఇలా. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి 1.5 మార్క్ ఇచ్చి ఈ చెంక భాగాన్ని ఇలా కలుపుకుంటాం, చెంక భాగాన్ని ఇలా కలుపుకుంటాం. ఇప్పుడు మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది మ్యాక్సిమం అయిపోయింది, బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మ్యాక్సిమం అయ్యింది. పొడుగు తీసుకున్నాము 14.5,
ఛాతి 44 అనుసరించి మనము 11+2 13 ఇంచి లూజ్ తీసుకున్నాము. అలాగే మెడ వెడల్పుకి వచ్చేసరికి 4.5, భుజంకి వచ్చేసరికి 3 అంగుళాలు, చెంక దిగుడుకు వచ్చేసరికి 7 అంగుళాలు తీసుకున్నాము. ఈ మెడ దిగుడు వచ్చేసరికి మళ్ళీ 3 అంగుళాలు తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు బాడీ లూజ్ని ఒకసారి చూసుకుందాం. మనం బాడీ లూజ్ 11 కదా, ముందు 11కి ఒక మార్కింగ్ ఇచ్చుకుందాము. ఇగోండి 11 ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ ఇచ్చుకున్నాము 11. ఆ తర్వాత దీన్ని షేప్ చేసుకోవాలి కదా. ఇలా చూడండి, 8.5 వచ్చింది. 8.5 అంటే మనం ఇక్కడ చెంక వచ్చేసరికి 18.5 తీసుకున్నాము. 18.5 తీసుకుంటే మనకి 8.5 మాత్రమే వచ్చింది. అంటే కొంచెం తక్కువ అనిపిస్తుంది. తక్కువ, ఒక 1 ఇంచ్ తక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే బోట్ నెక్కకు సంబంధించిన చెంక్ అనేది క్రిందకి జారుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది మ్యాచ్ అవ్వలేదు కాబట్టి చాలామంది నాకు క్వశ్చన్ చేశారు, బాడీ లూజ్కి చెంక రౌండ్ మ్యాచ్ అవ్వకపోతే ఏం చెయ్యాలి. ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు ఎందుకంటే ఒరిజినల్ చెంక రౌండ్ అనేది 18 వచ్చింది, 18.5 అంటే 9 రావాలి. ఇక్కడ మనం కొలిచేసరికి 8 మాత్రమే వచ్చింది. బాడీ లూజ్కి చెంక మ్యాచ్ అవ్వలేదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఒక 1 ఇంచ్ అనేది మనం డీప్ పెట్టుకుంటాం. 1 ఇంచ్ అనేది డీప్ పెట్టుకుంటాం చెంక. ఆ 1 ఇంచ్ డీప్ పెట్టుకొని దాన్ని ఇలా సరిచేసుకొని అప్పుడు ఇక్కడికి మార్క్ అనేది దించుకుంటే మనకి ఎగ్జాక్ట్లీ చెంక రౌండ్ అనేది సరిపోతుంది. ఇప్పుడు చూపిస్తా చూడండి, ఇలా చూడండి, ఇగోండి 9 ఇంచెస్ అనేది మ్యాచ్ అయిపోయింది. ఒకరేమో మన కామెంట్ బాక్స్లో బాడీ లూజ్కి చెంక రౌండ్ మ్యాచ్ అవ్వకపోతే ఏం చెయ్యాలి అనేసి పెట్టారు. ఇప్పుడు నేను మీకు రియల్గా చేసి చూపెట్టాను. నాకు కూడా ఈ బ్లౌజు ఒక మెజర్ వచ్చింది, మెజర్ ప్రకారం కట్ చేశాను. నాకున్న అంచనా ప్రకారం నేనేమో 7 ఇంచెస్ అనేది పెట్టాను. ఈ బాడీ లూజ్కి ఇక్కడ చెంక రౌండ్ అనేది మ్యాచ్ కాలేదు. ఓకే, మ్యాచ్ కాలేదు కదా అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ నేను దించాను. దించేసరికి బాడీ లూజ్కి ఎగ్జాక్ట్లీ చెంక రౌండ్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది మనకు పెర్ఫెక్ట్గా సరిపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఈ బాడీ లూజు చూడరు, చెంక రౌండ్ చూడరు. జనరల్గా వాళ్ళకి వచ్చిన మార్కింగ్ వేసి కటింగ్ చేసేస్తారు. అప్పుడు బ్లౌజ్ ఏమో డిస్టర్బ్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు నడుము దగ్గరకు వద్దాం చూడండి. ఇక్కడ నడుము వచ్చేసరికి 37 ఇంచులు ఉంది. నడుము 37 ఇంచులు అంటే 9.5 అనేది మనకి ఒరిజినల్ లూజ్ వచ్చింది. దానికి ఒక 1/2 ఇంచ్ అనేది మనం యాడ్ చేసుకుంటాం. అప్పుడు దీన్ని ఇగోండి ఇక్కడ నుంచి ఇలాగా మార్క్ ఇచ్చేసుకుంటాం. చూసారుగా, ఈ నడుము లూజు బాడీ లూజ్ని తిన్నంగా మనం మార్కింగ్ ఇచ్చేసాము. ఇప్పుడు ఈ సెంటర్ భాగం ఏదైతే ఉందో ఒరిజినల్ బాడీ ఇది, ఖర్చు భాగం అనేది ఇది. ఇప్పుడు కటింగ్ మనం ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు కటింగ్ అనేది చూడండి, బ్యాక్ పార్ట్ సంబంధించి ఇలాగా ఏదైతే మనం మార్కింగ్ ఇచ్చుకున్నామో ఆ ప్లేస్ నుండి ఈ విధంగా మనం కటింగ్ అనేది ఇచ్చుకుంటాం. ఇప్పుడు ఇక్కడ టక్స్ పెట్టుకుంటాం, స్టిచ్చింగ్ దగ్గర టక్స్ పెట్టుకుంటాం. అంటే ఏ పార్ట్లో మనం స్టిచ్ వేస్తామో టక్స్ పెట్టుకుంటాం. ఇక్కడ కూడా మీరు స్టిచ్ వేయాలి కాబట్టి పెట్టినా పెట్టకపోయినా ప్రాబ్లం లేదు, అదంతా ఇంపార్టెంట్ కాదు. పెడితే మీకే మంచిది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అనేది తీయబోతున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీయడం కోసం మనం ఇక్కడ ఓపెన్లో తీసుకుంటున్నాం. అంటే అక్కడ అర్థం ఏంటి, ఈ బ్లౌజ్ని మనం ఫ్రంట్ పార్ట్లో స్టిచ్చింగ్ చేయబోతున్నాము. ఇక్కడ ఇలాగా మార్కింగ్ ఇచ్చేసుకుంటాం యాజ్ ఇట్ ఈజ్గా. ఎలాగైతే ఉందో బ్యాక్ పార్ట్ అదే విధంగా మార్కింగ్ అనేది మనం ఇచ్చేసుకుంటాం. చూసారుగా, ఇచ్చేసాము. ఇప్పుడు ఈ మార్కింగ్ ఇచ్చాక ఇది కదా ఒరిజినల్, మరలా దీనికి ఏం చేస్తామంటే మనం స్కేల్ పెట్టేసి స్కేల్ ఎంత ఉందో అంత ఎక్సెస్ తీసుకుంటాము. స్కేల్ ఎంత ఉందో అంత ఎక్సెస్ అనేది తీసుకుంటాము. తీసుకునేక దీన్ని పైకి తీసేస్తాం. ఇక్కడ కొంచెం బాగానే మనం చెంక క్రాస్ కూడా తీసుకుంటాం. ఇప్పుడు మరలా దీన్ని కూడా మనం కట్ చేసాక నేను మీకు ఫ్రెంచ్ అనేది ఏ విధంగా తీయాలి చెప్తాను. కటింగ్ చేసాక మార్కింగ్ చెప్తాను. ఇలాగా
చూసారుగా. ఇలాగా మార్కింగ్ చేసేస్తాం. ఓకే అయిపోయింది కదా. ఇప్పుడు ప్రిన్సెస్ అనేది ఎలా తీయాలనేది మీకు చెప్తాను చూడండి. ఇక్కడ మనకి మినిమం గా 44 ఇంచెస్ టస్క్ లూజ్ ఉన్న వాళ్ళకి షేప్ డాట్ పట్టినప్పుడు నార్మల్ బ్లౌజ్ కి ఏం చేస్తామంటే మనం 3 లేక 3.5 తో షేప్ డాట్ పడతాం. ఇప్పుడు ఈ 3.5 కి నేను ఒక మార్క్ ఇచ్చాను. ఆ తర్వాత 5 ఇంచెస్ కి మళ్ళీ ఒక మార్క్ ఇస్తున్నాను. 5 ఇంచెస్ కి ఒక మార్క్ ఇచ్చేసి దీన్ని ఇలాగా తీసేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ చెంక కట్టినక 1/2 ఇంచ్కి టచ్ అవుతుందో, ఇగో ఈ ప్లేస్లో 1/2 ఇంచ్కి టచ్ అయింది చూడండి. ఇక్కడ నుంచి ఈ పెద్ద లైన్ ఉంది కదా, ఇది 1/2 ఇంచ్కి టచ్ అయింది. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటాం. అప్పుడు ఈ మార్క్ని తీసుకెళ్ళి ఏం చేస్తామంటే ఇందులో కలిపేస్తాం. ఆ మార్క్ని తీసుకెళ్ళి అందులో కలిపిస్తాం. ఇప్పుడు దీన్ని ఇలాగ తీసుకొచ్చి ఇలా రౌండ్ అప్ చేసుకొని దీన్ని ఇలాగ మార్క్ చేస్తాం. ఈ గ్యాప్ ఉంది చూసారు, ఈ గ్యాప్ వచ్చేసరికి మీకు 1.5 కానీ 2 వరకు కూడా వెళ్ళొచ్చు. 1.5 కానీ 2 వరకు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మ్యాక్సిమం 1 ఇంచ్ ఫ్లాట్ వచ్చేయాలి. అక్కడ నుంచి ఇలాగ ఈ క్రాస్ సర్కిల్ తీసుకుంటే మీకు సరిపోద్ది. ఇక్కడ ఈ ప్లేస్లో కూడా కొంచెం ఒగ్గులు రాకుండా ఉండాలంటే ఇంత చిన్నగా ఇది కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఏ విధంగా మనం కట్ చేస్తామో చూడండి. ఇక్కడ మనం ఏదైతే 5 ఇంచెస్ వరకు ఇచ్చాము అక్కడ ఒక టక్ పెట్టుకుంది తీసేసంగా ఇక్కడ కూడా టక్ పెట్టుకోండి. తర్వాత ఇది కొంచెం తీసేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు స్టిచ్ చేసినప్పుడు ఈ టక్స్ ఉన్నాయి చూసారు, టక్స్ రెండు ఒక దగ్గర పెట్టి ఇటు నుండి ఫ్యాబ్రిక్ ఇటు ఇటు అటునుంచి వచ్చి ఇటు ఇలా స్టిచ్ చేశారంటే మీకు ఆ షేప్ అనేది నీట్గా చక్కగా వచ్చేస్తుంది. ఇది చూసారుగా ఇక్కడ ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది అది లూజ్ ఎలా వస్తుంది అనేది. ఇది ప్రిన్సెస్ ప్రిన్సెస్ కట్ యొక్క ముందు భాగం. బ్యాక్ చెప్పాను, ఇది ముందు భాగం. ఓకే ఇప్పుడు హ్యాండ్స్, ఇది మనకి మిగిలిన పార్ట్. ఇక్కడ నాకు చూస్తుంటే ఇది కొంచెం చాలదేమో అనిపిస్తుంది. ఓకే చాలేదు, ఎందుకంటే మనకి హ్యాండ్ వచ్చేసి 11 ఇంచెస్ 11 ఇంచులు ఉంది. 11 ఇంచులు ఉంటే ఇది రెడీనే 11 ఉంది. మరి ఖర్చులకి అనేది ఇక్కడ మనకు లేదు. ఖర్చుకి దీనికి ముక్కు తిప్పుకుంటాం, దీనికి పైకి కొంచెం చిన్నది ఒక 1 ఇంచ్ ఇక్కడ యాడ్ ఇచ్చుకుంటే మనకి ఆ పీస్ అనేది ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. ఇప్పుడు లూజ్లోకి వచ్చాము. లూజ్లోకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా పీస్ చాలదేమో అని డౌట్తో ఇదిగోండి ఈ పీస్ని ఇక్కడ ఇలా యాడ్ ఇచ్చాం. ఎందుకంటే అక్కడ ఉన్న చెస్ట్ లూజ్ని బట్టి చాలదు. ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యి లూజ్ ఎంత, 11.5. 11.5 అంటే పావు తక్కువ 6 ఇంచులు ఇక్కడ పెట్టాము. ఈ పావు తక్కువ 6 ఇంచులు తీసాక మనకి మినిమంగా 3 ఇంచెస్ రావాలి లూజు. 3 ఇంచెస్ కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ముక్కని మనం యాడ్ చేసాము. సెంటర్ లూజ్కి వద్దాము. సెంటర్ లూజ్ వచ్చేసరికి 7 ఇంచెస్, అక్కడ 14 అనేది ఇచ్చాం కదా మనం మెజర్లో 7 ఇంచెస్. ఆ తర్వాత ఈ పైనుంచి ఇక్కడికి వచ్చేసరికి 3.5 ఇంచెస్, పైనుంచి వచ్చేసరికి 3.5 ఇంచెస్. 3.5 నుంచి 2కి స్ట్రైట్ మార్క్ ఇచ్చి ఈ ప్లేస్ నుంచి 1.5 వరకు అలా క్రాస్ తెస్తూ 1.5 వరకు స్ట్రైట్ ఇచ్చి తర్వాత అలాగా క్రాస్ చేయాలి. తెచ్చాక దీన్ని మనం ఇలాగా ఈ విధంగా మార్క్ చేసుకుంటాం, అతికేస్తాము ఈ పీస్ని ఇక్కడ అతికేస్తాం. ఇది మనక చెయ్యి షేప్. అలాగే క్రాస్ తీయాలి కదా ఫ్రంట్ పార్ట్కి, చెయ్యి క్రాస్ అనేది గొండు ఫ్రంట్ పార్ట్కి తీసాము. ఇది క్రాస్, చెయ్యి క్రాస్. ఇప్పుడు ఒకసారి మనం బ్యాక్ పార్ట్ని పట్టుకొని మెజర్ చేస్తాము సరిపడిందా లేదా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా. ఎందుకంటే కటింగ్లోనే ప్రతిదీ మెజర్ చేసుకోవాలి. ఇగోండి భుజం నుండి పట్టుకొని నేను అలా ఎగ్జాక్ట్లీ అడ్జస్ట్ చేస్తున్నాను. దానికి ఏమో నేను అసలు లాగడం కానీ ఏం చెయ్యట్లేదు. అలా చూడండి మనకేమైంది, ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది.
ఈ పీస్ ఏదైతే ఉందో దాని వరకు సరిపోయింది. కుట్టు కూడా ఇక్కడ కుట్టు కూడా సరిపోయింది. అంటే మనం కరెక్ట్గా ఇప్పుడు చేసిన అంటే మనం చేసిన కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేసామని అర్థమవుతుంది కదా. ఓకే, థ్యాంక్ యూ. ఇగో ఇది మన కటింగ్ ప్యాటర్ను. ఈ రెండు భాగాలు ఉంటాయి, ముందు రెండు ఏవైతే ఉన్నాయో వాటికి క్రాస్ తీసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ సిజర్ మార్క్ ఇచ్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇవ్వండి ఇవ్వండి. మీరు నా క్లాసులు ఫాలో అవ్వాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ ని టచ్ చేయండి. నేను చెప్పే క్లాసులు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, నమస్తే.